నేరాల బాటలో నడుస్తుంది. ఎక్కడ చూసినా సరే మర్డర్లు, మారుబంగాలు, రేపులు, కిడ్నాప్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. గన్ కల్చర్ కూడా విశాఖ నగరానికి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్, మధ్య ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది కదా, దీని మీద మీరు ఏమంటారు సార్? ఈ గంజాయి మద్యం అక్రమ రవాణా వల్లే ఈ మర్డర్లు, దోపిడీ, దొంగతనాలు, అలాగే నేరాలు ఎక్కువగా జరుగుతాయని అనుకోవచ్చా? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్ విశాఖ నుంచి? విశాఖపట్నం వాస్తవంలోనే నా పేరు కాసుబాబు అండి. ఈ రోజు చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు కుల మతాలతో తన్నులాట తన్నుకుంటున్నారు తప్ప అభివృద్ధి వైపు ఏంటంటే వేల సంఖ్యల్లో సంవత్సరానికి విద్యార్థి విద్యా అర్హతలు పూర్తి చేసుకొని పైకి వస్తే వాళ్ళకు ఉపాధి లేక దానికి ఉపాధిని నోచుకోలేక కేంద్ర ప్రభుత్వం కూడా నేను అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను 6,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి ఇప్పుడు అదేవిధంగా ఎక్కడేసిన గంగులు అక్కడే ఉండేటట్టుగా మాట్లాడారు తప్ప ఇప్పుడు వచ్చే యువతకి ఆదర్శంగా నిలబడపోగా ఉపాధి లేక గంజాయికి ఈ మద్యం రేట్లు కూడా ఆంధ్రప్రదేశ్లోని మద్యం రేటు కూడా తగ్గిస్తానని పూర్తిగా నిర్మూలన చేస్తానని చెప్పి మళ్ళీ ఈ కరోనా కష్టకాలంలో కూడా మద్యాన్ని పెట్టేసి ఇది కాక మళ్ళీ బార్లు కూడా 70 లక్షల నుంచి 80 లక్షల వరకు పెంచి అనేక విధాలుగా పబ్లిక్ మీద చిన్న వయసులోని 18-16 సంవత్సరాల నుంచి 25 లోపల ఉన్నవాళ్ళు ఈ మద్యం కొనుక్కోలేక ఒక పక్క డ్రగ్స్కి అలవాటు పడి ఎక్కడెక్కడి నుంచో ఛత్తీస్గఢ్ ఇలాగ ఇతర రాష్ట్రాల నుంచి మన్యం ఉన్న జిల్లాల నుంచి ఇక్కడ సిటీ పరిధిలోకి వచ్చి అది గంజాయి రావడానికి కారణాలు ఇక్కడ అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా అండదండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఈ సిటీలోకి వస్తున్నాయి. అలాగే డ్రగ్స్, ఈ గంజాయి, ఈ మందును అరికెడితే ముందు దీనికి సంబంధించిన ఏదైతే నిఘా చట్టం అలాగే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దాని పక్క చర్యలు తీసుకోవాలి. ఏదంటే అక్కడ బస్సు మీద వస్తుంటుంది, బస్సు ఎక్కినప్పుడు తెలుసు అక్కడ ఎవరెక్కిస్తున్నారు అనేది, ట్రైన్ మీద వస్తుంటుంది తెలుసు, ఇక్కడ ఏదైనా మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ పట్టుకోవడానికి చర్యలు తీసుకో ముందు ముందే అక్కడ అరికట్టి దాన్ని ధ్వంసం చేసేటట్టుగా ప్రజాశాంతికి భంగం కలిగేటట్టుగా వ్యవహరించిన వాళ్ళ మీద పూర్తి చర్యలు, మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ లేకపోతే ఎక్కువగా ఆడాలు నడిచే విధంగానే అలాగే రాష్ట్రానికి ఈ జిల్లాల్లోని పట్టుకొస్తున్నారని పేపర్ల ద్వారా న్యూస్ ద్వారా తెలుస్తుంది. దాన్ని పూర్తిగా అరికట్టే విధంగా ఈ ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. రానున్న కాలంలో కానీ ఇదే విధంగా వెళ్తే ఈ ప్రభుత్వానికి ఓటులేసి గెలిపించే పద్ధతి పక్కన పెట్టి ఎవరైతే న్యాయం చేస్తారో, ప్రాజెక్టులు, పనులు, విద్యార్థులకి విద్యార్హతలకు తగినట్టుగా ఉపాధి కల్పిస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తామని విశాఖ వాసినవిగా తెలియపరుస్తున్నాను.